నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు అప్పుడెప్పుడో స్లమ్ డాగ్ మిలీనియర్ కి మనల్ని ఆస్కార్ వరించింది. మళ్ళా ఇన్నేళ్లకు ఇన్నాళ్లకు నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ మరలా మన తలుపు తట్టిందని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అంటే, అప్పుడు ఆయన ఒక్కడు అంటే సాధించిన విజయం ఏది? రెహమాన్ గారు ఒక్కరు సాధించిన విజయం. రెహమాన్ గారు ఒక్కడు అంతే కదా, ఆయన క్రియేటివిటీకే బహుమతిగా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు అలా కాదు, లీడ్ కరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ తర్వాత డైరెక్టర్ తారక్ రామ్ చరణ్, మొత్తం ఐదుగురు ఉన్నారు. తారక్ని రామ్ చరణ్ని ఎలా చూపించాలో అలా చూపించకపోతే అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. ఆ పాట లిరిక్ అందంగా ఒక నాటు పాటని నాటుగానే నీటుగానే రాశాడు. కానీ ఇంకేమి అంటే ప్రేక్షకుల్లో ఎత్తి చూపించే విధంగా రాయలేదు. ఆ నాటు అన్నంతగల శ్రీకారం చుట్టాడు. ఆ శ్రీకారం శుభ సూచకం అయ్యింది చివరికి, అంటే ఆస్కార్ అవార్డుకి. తర్వాత ఈ అంటే సాహిత్యం ఏవైతే ఉందో ఆ సాహిత్యానికి తగ్గ స్వరం ఉంది. చూసావా, సాహిత్యం, స్వరం, సింగర్స్, తారక్, అంటే మన రామ్ చరణ్, డైరెక్టర్, ఇంతమంది సమూహంతో కూడుకుంది కనుక ఈ సినిమాని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ స్లమ్ అది స్లమ్ డాగ్ మిలియనీర్ అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ఆ పేరు చెప్పినప్పుడు అందరూ కూడా తబ్బిపోయిపోయారు తప్ప పెద్ద ఇప్పుడులాగా 4 రోజుల ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్, అంటే అటు భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ టాపిక్కే, ఇదేం లేదు అప్పుడు. ఇప్పుడు అంతా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా యావత్తు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పండుగ చేసుకుంటున్నారు. అది మునపడి లేదు, ఇప్పుడు ఉంది. అది తేడా ఇద్దరికెళ్ళి బేసిక్గా. అండ్ ఒక తెలుగు సినిమా ఈ స్థాయి వరకు ఈ రేంజ్ వరకు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఇంకా ఏమి లేదు, మా ఫస్ట్ నుంచి 10 నుంచి 1 వరకు ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా అంటే ఆ పెద్ద మనిషి కేవలం రాజమౌళి. ఎవరు చెప్పినా అదే అంటారన్నమాట. రాజమౌళికి ఎంతవరకు వచ్చిన ఇమేజ్ చాలా బాగా హెల్ప్ చేసింది. ఎవరు రాజమౌళి అట, తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుందట. అంటే ప్రతి సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి అందులో ఉన్న హీరోలు హీరోయిన్లు అంతా చాలా పెద్ద స్థాయికి వెళ్తారట. ఈవెన్ సింగర్స్ కూడా చాలా మంచి స్థాయి వస్తారట. ఇలాంటి ఎన్నో అంటే వీళ్ళు అనుకున్న మాటలు నిజమైన ఈ రోజునే, లేకపోతే ఇంత దేదీప్యమానంగా వెలగదు. అది మన రాజమౌళిలో ఉన్న గొప్పతనం కనుక ఆ గొప్పతనాన్ని మన భారతదేశం యావత్తు కూడా హర్షిస్తున్నారు. ఓకే, మీరు అన్నట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లమ్ డాగ్ మిలియనీర్ తీసుకుందాం, అది మ్యూజిక్ కింద అన్ని క్రెడిట్స్ రెహమాన్ గారు తీసుకున్నారు, సో ఆయన కష్టం కాబట్టి. బట్ ఇది కూడా మూవీకి సంబంధించి అవార్డు కాదు, ఓకే సాంగ్ కి సంబంధించిన అవార్డు. సో మరి రాసిన చంద్రబోస్ గారికి, కొరియోగ్రాఫర్ కి, అలానే రామ్ చరణ్ గారు, అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు, సో సాయి శక్తుల ఆ కొరియోకే నిజం చెప్పండి 100 మార్కులు పడ్డాయి అనుకోవచ్చు. సో వీళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వాలి కదా, ఓన్లీ రాజమౌళి గారికే ఎట్లా అంటారు? అంతేనమ్మా, ఈ క్రెడిట్ అంతా కూడా ఎందుకంటే క్రెడిట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు, మన రామ్ చరణ్, తారకును, వాళ్ళిద్దరు ఏమంటారు, మాదేమి లేదు కేవలం రాజమౌళి గారే అంటారు. పోనీ ఒకవేళ ప్రొడ్యూసర్ ఉందామా శోభ, వీళ్ళందరూ అంటే మైత్రి మూవీ మేకర్స్ ఏదో ఉంది కదా, వాళ్ళు ప్రొడ్యూసర్లు అందామా అంటే, ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళు అంటారు మాకేమి డబ్బులు పెట్టాం కానీ దానయ్య కదా, డబ్బులు పెట్టాం కానీ దీంట్లో ఉన్నటువంటి పూర్వపరాలు ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఆలోచించను, నాకు కావాల్సిన డైరెక్టర్ కావాలంటాడు.
ఇంకెవరున్నారు మిగిలిన వాళ్ళు? ఆ పాటలు పాడిన వాళ్ళు పెద్ద పేరున్న వాళ్ళు కాదు కదా. రాహుల్ సిప్పుల గంజి అని ఇంకొకడు, ఆయన ఎవరో మన రాజమౌళికి, రామారాజమౌళికి కొడుకు అనుకుంటాను బహుశా. అంతే వాళ్ళు ఎమిచ్యూర్స్ మాట. మనిషికి ఒక 50 ఏళ్ళు ఇచ్చి పాడేమంటే గెంతులేసి మరి పాడేస్తారు. వాళ్ళకి వచ్చింది వాడి అదృష్టం చూడండి అమ్మా. ఇప్పుడు బాలు 40,000 పాటలు పాడిన వ్యక్తి ఆయన రాలేదు కదా. జానకి 50,000 పాటలు పాడిన వ్యక్తి ఆవిడ రాలేదు. సుశీల 20,000 పాడిన వ్యక్తి ఆవిడ రాలేదు. అసలు ఏ పాడకుండా 2, 3, 4 సంవత్సరం 10 లోపలే వాళ్ళకి వచ్చేసింది సింగర్స్గా అవార్డు. నాటు పాట ఎక్కడ చూసినా ఆ పాటే. నిజంగా ఆస్కార్ వేదిక మీద నాటు అనే పాట వాళ్ళెవరు ఇంగ్లీష్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో, అంత తన్మయత్వం చెందుతూ ఆ పాట పాడారు వాళ్ళు. అందుకని అవార్డు వచ్చింది. జనరల్గా కోట్లలో బడ్జెట్లు అంటే మనం ఎక్కువగా బాలీవుడ్ వైపే చూస్తారు. అవును, అలాంటి బాలీవుడ్కి కాకుండా ఆ స్థాయికి పరిగెడుతుంది టాలీవుడ్ ప్రస్తుతానికి. సో ఈ టైంలో ఆస్కార్ అవార్డు రావడం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతవరకు లాభదాయకం అంటారు? అవును, అంటే ఇది ఒక రికార్డు కదమ్మా, ఒక చరిత్ర కదా. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం ఇది. ఎందుకంటే మళ్ళీ రాదు కదా, వచ్చి ఏమిటి వచ్చిందంటే ఓ చరిత్ర. ఎలా వచ్చిందంటే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర కనుక. అందుకే అంతే చెప్పాను, అరే బాబు మీరు అటు పిసినారితనం చేయకుండా పండుగ చేసుకుంటారా, సెలబ్రేషన్ చేసుకుంటారా అని చెప్పి చెప్తున్నాను నేను. అదే ఓకే. ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్కి సంబంధించి, నాటు సాంగ్ సంబంధించిన మ్యూజిక్కి సంబంధించి మనం కంపారిజన్ చేయట్లేదు, రెండు ఆస్కార్ బరిలో నిలిచి నగ్గాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్తారు మీరు? అంటే స్లమ్ డాగ్కిని ఇది మన నాటుకి ఉన్న తేడా ఏమిటంటే, దానికి అవార్డుకి కావలసిన మ్యూజిక్నే ఇచ్చాడు. అంటే క్యారికేచరు లేకపోతే సిగ్నేచర్ ఏదో అంటారు కదా, అలాగా అత సిచ్యుయేషన్ తగ్గట్టుగా థీమ్ మ్యూజికే ఇచ్చి వాడు కొంచెం హృదయాలు కొల్లగొట్టాడు. మన జాబిన మన ఏ రహమాన్ ఇది అలా కాకుండా ఆ గాల్లో ఎగిరిపోతున్నారు. ఆ గాల్లో నా ఇప్పుడు రామ్ చరణ్ మరి మన తారకు ఎలాగైతే గాల్లో ఎగిరిపోతున్నారు, ఆ పాట కూడా అలా గాల్లో ఎగిరిపోతుంది. ఆ పాట పాడిన వాళ్ళు ఎగిరిపోతూ పాడారు, ఆ పాట మ్యూజిక్ కూడా అలాగే ఉందన్నమాట. అదొక వరవడమ్మ అంతే. ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అందరూ బ్రహ్మాండంగా రాశాడు కీరవాణి, కేమన చంద్రబోసు బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశాడు కీరవాణి, బ్రహ్మాండంగా పాడేశారు పిల్లలు కొత్త పిల్లలు. ఇంకా డ్యాన్స్ అంటే ఆ కొరియోగ్రఫీ కానీ డ్యాన్స్ కానీ అసలే మంచి డ్యాన్సర్స్ వాళ్ళు. వాళ్ళు శక్తి వచ్చి లేకుండా డ్యాన్స్ చేశారు. సో ఇలాంటి అవార్డులు రావడం మన తెలుగు పరిశ్రమకి ఎలాంటి స్ఫూర్తిదాయకం అంటారు? డెఫినెట్గా మా తెలుగువాడు అనేవాడు తెలుగు సినిమాని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఒకసారి ఛాతి విరుచుకుంటూ తిరిగే టైం వచ్చింది. నేను తెలుగువాడిని, నా తెలుగు సినిమాకి ఎంత అంటే వాల్యూ ఉన్నది.